अंदर की नमस्कार अंडी मोना अंत ऐदो तारीखन मन नर्सीपट्नम मन आंध्र राष्ट्र बीसी वेलफेर मिनिस्टर गारु वच्चारंडी अतन पेरु वेणुगोपाल कृष्ण गारट रेंडुन्नर संवत्सराल तर्वात बीसी वेलफेर मिनिस्टर अवरु मोट्टमोदटिसारिगा नेनु चूशानु मिगता पब्लिक नागैते रेंडुन्नर संवत्सराल तर्वात मोट्टमोदटिसारिगा అతను ఇచ్చిన స్టేట్మెంట్ నర్సీపట్నంలో నేను చూశాను పేపర్లో. అతను ఏమంటాడంటే అసలు బీసీల కోసం పుట్టిందే వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలంటే వల్లమాని ప్రేమ అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. అయ్యా వేణుగోపాలకృష్ణ గారు బీసీలంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీల అభ్యర్థుల కోసం ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు ఎప్పటికీ జీవితంలో బీసీలు అన్నవాడు ఎవరూ మర్చిపోలేరండి. మీ జగన్మోహన్ రెడ్డి ఒక పరికమానుడు కాబట్టి బీసీలంతా కలిసి ఉంటే తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేం కాబట్టి బీసీల్లో రాజకీయాలు చేసి చీలిక తీసుకురావడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఇప్పటికీ నెరవేరదు, ఆశలు పెట్టుకోవద్దని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ మాట్లాడతావు చంద్రబాబు గారి టైంలో తెలుగుదేశం టైంలో బీసీ కార్పొరేషన్ మూడో నాలుగు ఉండి మే వచ్చిన తర్వాత ఎన్నింటి బాబు 56 కార్పొరేషన్ చేసామని చెప్పి గొప్పగా చెప్తున్నావు కదా. మీ కార్పొరేషన్ 56 మంది చైర్మన్లు, దాంట్లో డైరెక్టర్లు అందరూ కూడా నాకు తెలిసినోళ్ళు సార్. వాళ్ళందరూ నాతో ఫోన్లో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. వెలగొంద 56 కార్పొరేషన్లు అంటే ఏం కార్పొరేషన్ అండి, మేము కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు, పేరుకే కార్పొరేషన్లు. మా దిక్కు మా ముఖం చూసేది ఒక్కడు లేడండి. అప్పుడే కార్పొరేషన్లు ఇచ్చి దగ్గర దగ్గర 8 నెలలు 9 నెలలు ఒక సంవత్సరం వరకు అయిపోతుంది కదా. ఎవరికి ఒక పాప నా లోన్ కూడా ఇచ్చుకునే పరిస్థితి లేవండి. అసలు మాకు జీతాలే లేవు, మా కారుకి ఆయిల్ డబ్బులు కూడా లేవండి. బాబు అని మాట్లాడే పరిస్థితి ఉన్నారయ్యా, సిగ్గు తెచ్చుకోండి అయ్యా. రాజకీయ ప్రచారం కోసం కార్పొరేషన్ ఇస్తారా, ఇచ్చారు పో. ఆ కార్పొరేషన్ ఇవ్వచ్చు నిధులు ఇవ్వాలి కదా. ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకి మీరు ఎన్ని లోన్లు ఇచ్చారు, ఇవాళ నీరంతా దగ్గర దగ్గర అయిపోతుంది కదా. ఒక చైర్మన్ అయినా లేదు, చైర్మన్ లే పక్కన పెట్టి బీసీ మంత్రిగా చెప్పు ఏ కార్పొరేషన్కి ఎన్ని లోన్లు ఇచ్చో ఈ సంవత్సరంలో, ఏ ఊర్లో ఏ ఊర్లో ఎక్కడెక్కడ లోన్లు ఇచ్చారు, ఏ లోన్లు ఇచ్చారో రా పబ్లిక్ పబ్లిష్ చేయి ప్రజల్లో. ఎక్కడ ఒక్క లోన్ అన్ని ఇచ్చారా మీరు? ఆ కార్పొరేషన్లో మెంబర్లు కూర్చుని కుర్చీలు కూడా లేవట, మీ వాళ్ళు చెప్తారు మాకు. అవన్నీ తెలుసుకో, సిగ్గు తెచ్చుకో ముందు, మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడడం మంచిదని చెప్పి మనం చేస్తున్నాను. బీసీల కోసం రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు కదా. ఆరోజు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంతో రాజకీయాల్లో బీసీలు రావాలనే ఉద్దేశంతో 33% రిజర్వేషన్లు ఇచ్చింది రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కదా. ఆ విషయం మీకు తెలియదా, బీసీలు తెలియదా? ఆరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి బీసీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని లోన్లు ఇచ్చామయ్యా, దా లిస్ట్ ఉంది రా తీ. గత ప్రభుత్వంలో మెయిన్ లోన్లు ఇచ్చాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, మీరు వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో బీసీలకి ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు, తీ లిస్ట్ రా డిబేట్గా. నేను రెడీగా ఉన్నా డిబేట్ చేయడానికి. నేను కానీ అచ్చెన్నాయుడు గారు కానీ కొల్లు రవీంద్ర కానీ ఎంత రెడీగా ఉన్నాం డిబేట్ చేయడానికి. రా నువ్వురా దమ్ముంటే చెప్పు. అది ఆదరణ పథకం, బ్రహ్మాండ పథకం పెట్టాం. అన్ని కుల వృత్తులు చేసుకున్నటువంటి బీసీలందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా ఇచ్చాం. దానికోసం సుమారు 4,000 కోట్లు పైగా ఖర్చు పెట్టాం. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని ఎదురు చేశారు, ఆ పథకం వల్ల బీసీలకు ఉపయోగపడుతుంది కదా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలు ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు అమలు చేశారు, ఎందుకు బడ్జెట్ కేటాయింపు చేయలేదు నువ్వు చెప్పు. ఒక బాధ్యత గల బీసీ మంత్రిగా మాట్లాడవయ్యా, సుళ్ళు మాట్లాడడం కాదు. ఏది ప్రసముందుకు వచ్చాం కాబట్టి ఏది మాట్లాడడం కాదు, పెళ్లి కానుక
ఇది మంచి కార్యక్రమం. మన ఆడపడ చెల్లికి పెళ్లిలో కార్యక్రమాల ఉద్దేశంతోటి బీసీ వధువులకు పెళ్లి కానుకగా 35,000 రూపాయలు అందించిన సంగతి మర్చిపోయాడు. ఎంతమందికి ఉపయోగపడింది, ఎంతమంది ఆనందపడ్డారు? మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెళ్లి కాడికి ఎందుకు రద్దు చేసావు చెప్పు. డబ్బులు లేక అప్పులు చేశా, పైసలు లేక, లేదా బీసీల మీద ప్రేమ లేక? అంతేకాకుండా బీసీల కులస్తులు ఎవరైనా ఇతర కులస్తులు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 50,000 రూపాయల ఖర్చులకు ఇచ్చాం, పెళ్లి ఖర్చుకి అలా ప్రోత్సహించాం. మీరేం చేశారు? పైగా ఎలక్షన్లో మీరేమన్నారయ్యా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తే పెళ్లి కానుకగా 100,000 రూపాయలు ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువిస్తా అన్నారు. ఎక్కడిచ్చారు మీరు? ఒకటని ఇచ్చారా? ఉన్నది తీసిపారేశారు కదా. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ నిధులు బీసీలు ఖర్చు పెడతాం. మీరేం చేశారు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత? బీసీ కార్పొరేషన్ డబ్బుల్ని 3,432 కోట్లు తీసుకెళ్లి జీవో నెంబర్ 6 ద్వారా అమ్మఒడికి మార్చలేదా చెప్పు? మార్చారలేదా? మరి బీసీలు ఖర్చు పెట్టిన డబ్బు అమ్మఒడికి మార్చడం ఏంటి? బీసీలు మోసుకొచ్చినట్టు కదా, ఇంకా ఆత్మవంచన చేసుకో మాట్లాడుకోయా కొంచెం. ఏది బీసీని ఉద్ధరించేసినట్టు బీసీల కోసం ఏదో పాటు పడిపోతుంది మాట్లాడతావు వేళ. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ వసతి దీవెనట, దీనికోసం 202 కోట్లు, జీవో నెంబర్ 1243. మరి బీసీ కార్పొరేషన్ డబ్బులు మళ్ళిస్తారు లేదా దీని ప్రకారంగా? ఇది వాస్తవం కాదా? బీసీలకి ఇంత మోసం చేస్తూ మళ్ళీ బీసీలు మేము వదిలేస్తున్నాం, బీసీలు వదిలేస్తున్నామని చెప్పడానికి మనిషి అంత సిగ్గు లజ్జ ఉండాలి కదా మనకి. అందులో నర్సీపాటిని వచ్చిపోయా ప్రగల్పాలు ఏదో ఓడబెడిసేసినట్టు. అసలు బీసీలు చదువుకుంటే బాగుపడతారు అని నన్ను నిన్న నిజమే, దాంట్లో అనుమానం లేదు. బీసీలే కాదు, ఏ కులస్తులైనా చదువుకుంటే జీవితంలో బాగుపడతారు, ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆ కాన్సెప్ట్ అందరూ కూడా చదువుకు బుర్ర ఉన్నవాడు ఎవడన్నా ఒప్పుకుంటాడు. కానీ మీరు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేశారు చెప్పు, ఒకసారి ఒకసారి చెప్పు. ఎక్కడైనా ఇంప్రూవ్ చేశారా? ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా స్థాపించారా? అసలు బీసీల కోసం బీసీలు చదువుకోవాలని కాన్సెప్ట్ తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాలలు అని చెప్పి మంచి కాన్సెప్ట్తో మంచి స్కూల్స్ నిర్మాణం చేసింది బీసీల కోసం నందమూరి తారక రామారావు గారు. మర్చిపోయాడు ఏమన్నా? తెలుసుకొని మాట్లాడు. ప్రతి జిల్లాలో 2-3 పెట్టారు ఇవాళ. ఆ స్కూల్స్లో బీసీలకి కాదు, ఎస్సీలకి, ఎస్టీలకి, మళ్ళీ అన్ని కులాలలో కలిపి మళ్ళీ మిక్స్డ్ స్టడీ చేయడానికి కొన్ని కాలేజీలు ఇవాళ బ్రహ్మాండంగా చేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు, తెలుగుదేశం పార్టీ, రెసిడెన్స్ స్కూల్స్ ఎన్ని కట్టించామయ్యా రాష్ట్రంలో? చూడు ఒకసారి, వెళ్ళి చూడు, తిరుగు. నువ్వు ఎక్కడ కనపడకుండా కూర్చుంటారు, తిరుగు తిరిగి గురుకుల పాఠశాలలు అని చూడు, అప్పుడు నీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అవి కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్, ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీలు లేక చెన్నైయో బెంగళూరు పోయి చదువుకుంటారు మా కులవాళ్ళు. చాలామంది బీసీలకి డబ్బు కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలిసి చంద్రగారి ప్రభుత్వంలో 250 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి మన కుర్రవాళ్ళందరికీ ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాదంటావా? కాదనే దమ్ము నీకుందా? కాదనే ధైర్యం నీకుందా? ఇవాళ కాలేజీలో చదువుకున్న కుర్రవాళ్ళు ఇవాళ అమెరికాలో కానీ, ఇతర దేశాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరు, చెన్నైలో మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్న సంగతి నీకు గుర్తులేదా? తెలియదా నీకు? మరి ఇన్ని తెలిసి కూడా నువ్వు మేము ఏదో పొడిసిస్తావు, ఊడపొడిసిస్తావు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? ఇది అంతేకాకుండా ఇల్లు కట్టించారు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు పక్కా ఇల్లు. ఆ రోజుల్లో పక్కా ఇల్లు స్థాపించి ఎన్టీ రామారావు గారు, తర్వాత ఆ తర్వాత ముఖ్యమంత్రి అందరూ వచ్చారు, రాజశేఖర్ గారు అందరు కూడా కట్టించారు. దాంట్లో కూడా బీసీలకి ఇల్లు కోటా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ.